ఈ నెల ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంకా కొన్ని రిలీజియస్ సెరిమనీస్ జరగబోతున్నాయి. ఉదాహరణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ 17 నుంచి 19 తేదీ వరకు ఇక్కడ శ్రీవారి సాలకట్ల సంతోత్సవాలు జరుగుతాయి. ఇంకా వరహస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం అది కూడా వైభవంగా నిర్వహించడానికి ఏప్రిల్ 23 తేదీ నుంచి 27 తేదీ వరకు ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆన్లైన్ సేవా టికెట్స్ ఇవాళ అది కూడా అనౌన్స్ చేశాము. అంటే ఏ విధంగా అయితే ఏ నెల కోట అయితే తిరుమలలో ప్రారంభిస్తున్నాము, రిలీజ్ చేస్తున్నాము, అదే నెల కోట ఈ రోజు నుంచి అక్కడ కూడా అన్ని టెంపుల్స్లో రిలీజ్ చేసే విధంగా అప్లికేషన్ తయారు చేసుకున్నాం, లాంచ్ చేసాం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు పైన ఇవాళ మనకి జూలై నెల కోట మనం విడుదల చేస్తున్నాం కాబట్టి ఇంకా జూలై నెల వరకు ఈ మిగతా దేవాలయాల్లో కూడా ఇంక్లూడింగ్ ఒంటిమిట్ట ఈ సేవలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 9వ తేదీ 16వ తేదీ ఏమో వృద్ధులు దివ్యాంగుల కోసం, అదేవిధంగా 10 ఏప్రిల్ 17వ ఏప్రిల్ అది ఏమో చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం కేటాయించడం జరిగింది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అంతకుముందు మీకు గుర్తు ఉంది, ఇప్పుడు బడ్జెట్ మనం డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఈ దాదాపు 86 కోట్లు మాత్రం కార్పస్లో అడిషన్ ఉంటుంది, ఈసారి డబ్బులు ఏదో మిస్యూజ్ జరుగుతూ ఉంది, ఏదో పొలిటికల్ పర్పసెస్కి వాడేసుకుంటున్నారు అని చెప్పి వాట్సాప్ ప్రమాణంగా మొదలైనాయి. అప్పుడే చెప్పాను ఇవన్నీ కరెక్ట్ కాదు ఫిగర్స్, మీరు మార్చ్ 31 వస్తే డెఫినెట్గా మీకు 500 కోట్ల వరకు మేము కార్పస్లో పెట్టి ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పాను. అయితే ఇప్పుడు 31 మార్చ్ ఫిగర్స్ మీరు చూస్తే ఒకసారి 507 కోట్ల రూపాయలు కార్పస్లో మనం వేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫిగర్ మీరు పోల్చుకుంటే 2017-18 అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో మనం 301 కోట్ల రూపాయలు కార్పస్లో వేసాం, అంటే ఈసారి బాగా పెంచాం. సో అది ఏముంటుందంటే ఆ బడ్జెట్ డాక్యుమెంట్ కొంతమందికి సరిగా క్లారిటీ లేకపోవడం వల్ల ఈ కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంది. ఈ అన్నప్రసాదం ట్రస్ట్ 140 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం దానికి డోనర్స్ అంతా కూడా డొనేషన్ ఇచ్చారు, లాస్ట్ ఇయరు 127 కోట్లు ఉండేది, సో 13 కోట్ల రూపాయలు దీంట్లో పెరిగింది ఈసారి. అదేవిధంగా ప్రాణదానం ట్రస్ట్ దాంట్లో కూడా 18 కోట్లు ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర గోసమ రక్షణ ట్రస్టు 20 కోట్లు 46 లక్షలు ఇచ్చారు. బర్డ్ ట్రస్ట్ కూడా ఈసారి బాగా, ఎందుకంటే బర్డ్ ట్రస్ట్ మీకు తెలుసు అంతకుముందు ప్యాట్రనైజేషన్ తక్కువ, దానికి బ్రహ్మాండంగా పని చేసినా కూడా డొనేషన్ తక్కువ వచ్చేవి, ఈసారి కొంతమంది గైడెన్స్ అడిగితే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్తో ఈ సంవత్సరం మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 11 కోట్లు 80 లక్షలు ఉంటే ఈసారి 21 కోట్ల రూపాయలు డొనేషన్స్ దీనికి కూడా వచ్చాయి. మిగతా ట్రస్ట్ సరే ఒక 2%, 3%, 4% ప్రతి సంవత్సరం మీద ఇంక్రీజ్ ఉంటుంది. అదేవిధంగా ఓవరాల్ హుండీ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ మనకి 2017-18 సంవత్సరంలో 1147 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం ఉంటే ఈసారి 1214 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం, అంటే అప్రాక్సిమేట్లీ 6-7% ఇంక్రీజ్ హుండీ ఆదాయంలో కూడా ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకి ఆ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడ వీలు పడితే అక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్స్ కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఈ గత 15 రోజుల్లో మన దృష్టికి వచ్చాయి. సరే దాంట్లో ఎక్కువ వరకు ఏమో రెగ్యులర్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో జరిగాయి, అయినా అది ఒకటి ఏమో అది తిరుమల ఏరియా అనుకోవచ్చు మనం, కాబట్టి వాళ్ళే ఏరియా మన ఏరియా అని కాకుండా మొత్తానికి ఫారెస్ట్ ఫైర్ అయితే కొన్ని జరిగాయి. ఈవెన్ ఒకవేళ సరిగా అక్కడ కూడా కంట్రోల్ చేయకపోతే మన దగ్గర కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నేను చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్తో అదేవిధంగా మన టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా దీని మీద మీటింగ్స్ పెట్టుకున్నాం. అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత ఎక్విప్మెంట్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అదేవిధంగా గ్లౌస్ ఇవన్నీ షూస్ ఇవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. మన వైపు ఆ సమస్య లేదు, కానీ అదేవిధంగా ఏదైతే మనము ఫారెస్ట్ ఫైర్స్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ కోసము లైన్స్ ఇవన్నీ వేసి ఉన్నాము, దాంట్లో వేడ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మొన్న గమనించింది అంటే ఒక ఫారెస్ట్ ఫైర్లో వాళ్ళే ఏరియాలో అయినా అసలు ఏదైతే మనం ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ లైన్స్ వేసి ఉన్నామో ఆ లైన్ దాటి కూడా ఫారెస్ట్ ఫైర్ వెళ్ళింది మొన్న. కాబట్టి ఆ ఫారెస్ట్ ఫైర్ లైన్స్ ఏదైతే ఫైర్ ప్రొటెక్షన్ లైన్స్ ఉన్నాయో ఆ వీటికి విడ్త్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాటర్ ప్రాబ్లం ఇప్పుడే అంటే ప్రస్తుతానికి అయితే లేదు, అయినా కొన్ని స్టెప్స్ మనం తీసుకున్నాం. ఉదాహరణంగా ఇప్పుడు ఈ మఠాలకి మనం ఇచ్చేటువంటి వాటర్ సప్లై రోజుకి 2 సార్లకి పర్మిట్ చేయడం జరిగింది.